ओम नमः शिवाय। वेलकम टू माय चैनल। अंदर की महाशिवरात्रि शुभाकांक्षलु। हाय अंडी, नमस्कारम अंडी। ई रोजु चक्करतो ये विधंगा शिवलिंगम तैयार चेसुकोवालो ई वीडियोलो मनमु चूद्दामु। మనము ఏ కప్పుతో అయితే శివలింగం తయారు చేసుకుంటామో అండి అదే కప్పుతో రెండు కప్పులు షుగర్ తీసుకోవాలి। ఇలాగా ఈ కప్పుతో రెండు కప్పులు షుగర్ కొల్చుకొని తీసుకోవాలి। అదే విధంగా ఒక చిన్నది మూత తీసుకుందాం కదా, రెడ్ కలర్ ది మనము, అదే మూతతో ఒక కప్పు అది తీసుకోవాలి। షుగర్ తీసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా వాటర్ వేసి ఒక రెండు స్పూన్లు గాని లేదంటే ఒకటిన్నర స్పూన్ మనకు తగినంత ఎక్కువ వాటర్ వేసి ఇది నీళ్ళు నీళ్ళుగా అయిపోతుందండి। కానీ ఇది నీళ్ళు కాకుండా ఉండాలంటే ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని గట్టిగా అయ్యేటట్లు కలుపుకోవాలి। కలుపుకున్న దాన్ని ఈ విధంగా కప్పులో పెట్టి గట్టిగా నొక్కి పెట్టాలి। నొక్కి పెట్టాక ఒక 2 మినిట్స్ అట్లా అది పక్కన అలాగే కదపకుండా పక్కన పెట్టేసుకోవాలి। తర్వాత మనం ఇది ప్లాస్టిక్ మూత తీసుకున్నానండి నేను ఇక్కడ। మీరు కూడా మన ఇంట్లో ఏదైనా లింగ రూపం రావడానికి గ్లాస్, చిన్న గ్లాస్ కానివ్వండి లేకుంటే ఇలాంటి ఏదైనా మూత కానివ్వండి తీసుకొని ఈ విధంగా చక్కెర అందులో పెట్టేసుకోవాలి। పెట్టేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత ఇది బౌల్లో పెట్టి దాన్ని చిన్నగా పైకి లాగాలండి। ఈ విధంగా బౌల్లో పెట్టేసి చిన్నగా పైకి లాగితే మనకు ఆ లింగ ఆకారానికి వస్తుంది అది। చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలండి। రెండు వేసుకున్నా నేను, కింద ఒకటి పైన ఒకటి పెట్టుకోవడానికి। ఈ విధంగా పెట్టేసి ఇది ఒక 1/2 అవర్ అట్లా ఆరబెట్టుకోవాలండి। 1/2 అవర్ ఆరబెట్టుకున్నాక పూజా విధానము చూద్దాము। ఒక చెక్క కానివ్వండి లేదంటే రాగి ప్లేట్ కానివ్వండి తీసుకొని దానికి ఈ విధంగా ముగ్గు వేసండి, పసుపు కుంకుమ వేసి। మనం చక్కెరతో చేసుకున్నాం కదండి రెండు కప్పులతోటి, అది ఒక కప్పు కిందికి పెట్టుకోవాలి, ఇంకొక కప్పు పైకి పెట్టుకొని ఈ విధంగా పెట్టుకొని ఇంకొక కప్పు ఉంటుంది కదండి దాన్ని పైకి పెట్టుకోవాలి। ఇలాగ పెట్టుకుంటే మనం శివలింగ రూపము ఏర్పడుతుంది, లింగ రూపం ఏర్పడుతుందండి। అది రెండు పైకే పెట్టుకుంటే అది శివలింగ రూపంగా ఉండదు కాబట్టి ఈ విధంగా పెట్టుకోవాలి। ఇంకా చక్కగా లింగ రూపం పైన పెట్టుకోవడానికి పసుపు కుంకుమ తీసుకొని అలంకరించుకోవాలి। ఈ విధంగా పసుపు కుంకుమతో అలంకరించుకొని ఈ లింగ రూపములో ఉన్న ఈశ్వరుడు పరమేశ్వరుడు కరుణామూర్తి అని చెప్తారు కదండి, అందుకే మనం ఇంట్లో అన్నంతో కానివ్వండి లేదంటే మట్టితో కానివ్వండి ఈ విధంగా కూడా ఇలాగా శివలింగం తయారు చేసుకోవచ్చు। అలాగే పసుపు ముద్దతో కూడా శివలింగాన్ని తయారు చేసుకోవచ్చు మనం ఇంట్లోనే చక్కగా। చూడండి శివలింగం చక్కగా రెడీ అయిపోయింది। ఇప్పుడు పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షింతలు ఇవి పెట్టి భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధితో ఈ శివలింగానికి పూజలు చేసి మహాశివరాత్రి పర్వదినాన బోలాశంకరుడైన పరమేశ్వరునికి ఈ విధంగా ఉపవాసం చేసి పూజలు చేస్తే మనకన్నీ మంచే జరుగుతాయండి। మన కష్టాలు తీరి అష్టైశ్వర్యాలు కలుగుతాయి, అలాగే మన సమస్యలు తీరుతాయి। శివభక్తుడైన రావణుని శివుడు ఎందుకు కాపాడలేదో తెలుసా? పరమేశ్వరుడికి కాపాడే శక్తి ఉన్నప్పటికీ రావణుని శాప విమోచనము తొలగించుటకు, మోక్షాన్ని ప్రసాదించుటకు కాపాడలేదు। ఆ శాపము ఏమిటనగా, పురాణాల ప్రకారము విష్ణుదేవుడికి జయ విజయ అనే ఇద్దరు ద్వారపాలకులు ఉండేవారు। కొంతమంది ఋషులు లోపలికి విష్ణుదేవుని దర్శనానికి అక్కడికి వచ్చారట, అక్కడ ఉన్న ద్వారపాలకులు వారిని అడ్డుకున్నారు, అందుకు ఋషులు కోపపడి ఆ ద్వారపాలకులకి శాపం పెట్టారు। 3 జన్మలు విష్ణుదేవుడికి శత్రువులుగా ఉంటారా లేదంటే 7 జన్మలు భక్తులుగా ఉంటారా అని అడుగగా ఆ ద్వారపాలకులు 3 జన్మలు మాకు చాలు అని అన్నారు।
జన్మలు దేవుడికి దూరంగా మేము ఉండలేమని చెప్పగా ఆ మూడు జన్మల అవతారమే ఈ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు, రెండవ జన్మలో రావణుడు కుంభకర్ణుడు, మూడవ జన్మలో శిశుపాలుడు దంతవత్రుడు. ఈ మూడు జన్మల సంబంధమే రావణునికి మోక్షాన్ని ప్రసాదించాడు పరమేశ్వరుడు. అలాగే మనము కూడా ఈ శివరాత్రికి శివలింగం లేని వారు ఈ విధంగా శివలింగాన్ని చేసుకొని భక్తి శ్రద్ధలతో ఈశ్వరుణ్ణి పూజించడం వలన మంచి జరుగుతుందండి. అలాగే పరమేశ్వరుడైన బోళాశంకరుడి కరుణా కటాక్షములు మనకు కలిగి మోక్షాన్ని ప్రసాదించమని భగవంతుని ప్రార్థిస్తూ ఈ శివరాత్రికి ఉపవాసము, జాగరణ, భక్తి శ్రద్ధలతో, ఉపవాస దీక్షతో ఈ బోళాశంకరుడైన పరమేశ్వరుని పూజించితే మనకు కష్టాలు తొలగి అష్టైశ్వర్యాలు లభించి మోక్షాన్ని ప్రసాదించుతాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.